మా నెత్తి మీద పాలు పోశారు అనుకుంటాం సారు అనే కథను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ కథ విన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక్క నిమిషం ఆలోచిస్తే నిజమే కదా అని అనిపించక మానదు అని నేను అనుకుంటున్నాను. సరే మనం కథలోకి వెళ్దాం. ముడిసికి వేసిన తాళం కప్పని తన చీర కొంగుకి కట్టుకున్న తాళంతో తీసి గుడిసెలోకి అడుగులు వేసింది నర్సమ్మ. ఉస్సురంటూ మంచం మీద వాలిపోయింది. మరు నిమిషం గబ్బాలన లేచి కుండలోని నీళ్లు చెంబుతో తెచ్చుకొని గటగటా తాగేసింది. దిక్కుమాలి సచ్చినోడు, ఈడిని కాపలా కాయలేక సచ్చిపోతున్నది, ఏ వేళప్పుడు ఏం చేస్తాడు అని భయంతో ఇలా తాళం వేసుకోవాల్సి వస్తుంది. అయినా ఇంకెన్ని రోజుల్లే, రేపే కదా బన్నీగాడు వెళ్ళి తను కావలసిన వస్తువు కొనుక్కుంటానన్నాడు. పాపం వాడు ఆ వస్తువును కొనుక్కొని ఏవేవో పనులు చేస్తూ ఇంట్లో కూర్చొనే డబ్బులు సంపాదించవచ్చట. ఎంత బుద్ధిమంతుడు ఆ దొంగ సచ్చినోడికి, ఇంత బుద్ధిమంతుడైన కొడుకు ఎలా పుట్టాడో. పిచ్చిది, తన బుద్ధులే వచ్చాయి ఆడికి. తను తన అమ్మ నాన్నల్ని ఎప్పుడూ కూడా ఏ సమెత్తు కూడా బాధ పెట్టలేదు. వాళ్ళు బువ్వ పెడితే తినేది, లేకపోతే లేదు. నాలుగేళ్లకు పని అమ్మ కూడా తీసుకెళ్ళి చేయించేది, తనతో కూడా నోరెత్తకుండా చేసేది. తనని తన అమ్మ నా బంగారు తల్లివమ్మ నువ్వు అని ఎన్నిసార్లు ముద్దులాడేది. తనని ఈ దొంగ సచ్చినోడికిచ్చి పెళ్లి చేశాక తన బతుకు బుగ్గిపాలు అయిపోయిందని తెలిసి సగం బెంగతోటే తన తల్లి చచ్చిపోనాది. ఎందుకంటే ఈడు పరమ దుర్మార్గుడు కదా సచ్చినోడు. ఈడు పేరు రాముడే గాని రావణాసుడులాటోడు. ఈ వదిలి పారదబ్బాలని ఉంది కానీ ఏంటో, మరి ఈ రోజుల్లో మొగుడు నచ్చకపోయినా, చిన్న పెసరు గొడవ అయినా, ఏదైనా మాట తేడా వచ్చినా సటుక్కున మొగుడిని వదిలేస్తున్నారట ఈ కాలం అమ్మాయిలు. ఈ విషయాలన్నీ తనకు ఎలా తెలుసంటే పెద్ద పెద్ద అమ్మగారి ఇంట్లో పని చేస్తుంది కదా, ఆ నోట ఈ నోట వాళ్ళు చెప్పుకుంటున్న మాటలు వింటూనే ఉంది. కానీ తన బతుక్కి ఆ అదృష్టం లేకుండా పోయింది. ఆ సచ్చినోడిని వదిలితే తన కొడుక్కి తండ్రి లేకుండా అయిపోతాడు కదా అని సర్దుకుపోతుంది. కానీ ఎన్నాళ్ళు ఇలా, ఏదో తను నాలుగు పెద్దళ్ళల్లో పనిచేసి ఆ డబ్బులతోటే తన జీవితం సాగిస్తుంది. ఉన్న ఒక్క కొడుకుని చదివించుకుంటూ కలో గెంజో తింటున్నారు. ఆ సచ్చినోడు ఇచ్చింది ఏ పాటికి రాదు. అయినా సరే మొగుడన్నా ఓడి ఉండాలి కదా అని ఆ దొంగ సచ్చినోడితో ఉంటుంది అని అనుకుంటూ ఉండగా గొల్లు నేడ్చుకుంటూ పక్కింటి కాంతమ్మ పరిగెత్తుకొని వచ్చి, వదినోయ్ ఎంత పని అయిపోనాదో చూడు, ఎంత పని అయిపోనాదో చూడు అని గుండెలు బాదుకోవడం చూసి కంగారుగా మంచం మీద నుంచి లేచి, ఏం జరిగినది అని అంది. ఇంకేం జరగాలి వదినా, ఆ దొంగ సచ్చినోడు మళ్ళా ఎత్తుకెళ్ళిపోనాడు అని అంది. మళ్ళా ఎత్తుకెళ్ళిపోనాడా, నిన్నగాక మొన్నే కదా పంచాయతీలో పెట్టి అడికి బాగా గడ్డి పెట్టించో, మళ్ళా వేసేసాడు, డబ్బులు పట్టుకుపోయినాడా. నువ్వు ఒక దానివి, మనం ఏమన్నా లచ్చలా వేల ఉన్న నాలుగు డబ్బులు ఏ పాత బొంత కిందో ఏ వంటిట్లోని ఎక్కడో పెట్టుకొని ఉండాలి. మరి తాగుబోతున్న కొడుకులు దొరికినప్పుడు ఏం చేస్తాం, దాచుకోవాలి కదా అంది. నువ్వు ఒక దాని వదిన, ఆ డబ్బులు పోతే నేను ఇక్కడి వరకు వచ్చేదాన్న, నీకు తెలుసు కదా నా పెద్ద కూతురికి లగ్గం పెట్టుకున్నాం, ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి దానికి చెవులకైనా బంగారు బుట్టలు పెట్టాలని డబ్బులు పెద్దమ్మగారింట్లో దాచుకున్నాను. అమ్మగారు చెబుతూనే ఉన్నారు, పెళ్ళప్పుడు తీసుకెళ్దూ గాని లేవే ఈ బుట్టలు ఇక్కడే ఉంచి అని, కానీ నా కూతురికి చూపెడదామని తీసుకొచ్చి పొరపాటు చేసినాను వదిన అని గుండెలు బాదుకోసాగింది. చాచా ఏమైపోనాదే, కొంపతీసా బుట్టలు కానీ ఎత్తుకెళ్ళిపోయినాడా ఏంటి, నీకు బుద్ధి లేదు తాళం కప్ప వేసుకోలేకపోయావా, నేను ఆత్తనాను చూడు గుడిసికి తాళం కప్ప అలాగా అని అంది నర్సమ్మ. నాను
పెట్టుకేసినాను పెద్ద తాళం కప్పే, అయినా ఆడికి తెలియనే తెలీదు నేను లగ్గానికి బుట్టలు కొన్నట్టు. మరి కుక్కలాగా ఎలా పసిగట్టున్నాడో దొంగ సచ్చినోడు, తాళం కప్ప ఎరగొట్టేసి బుట్టలు ఎత్తుకెళ్ళిపోనాడు. నా నేటి చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. దొంగ సచ్చినోడు అని కొల్లున ఏడవసాగింది పక్కింటి కాంతమ్మ. ఎంత పని అయిపోనాది, తాగుబోత నా కొడుకులు మారే కాంతమ్మ, కర్మ కొద్దీ ఈ దొంగ సచ్చినోళ్ళు మన ఇలాగే బతికినన్నాళ్ళు సంపుకు తింటారు. ఊసి పిచ్చిదాన్న నా దగ్గరికి ఎందుకు వచ్చినావే, ఆ దొంగ సచ్చినోడు ఆ సారా కొట్టు దగ్గరే ఉంటాడు. పరిగెత్తుకెళ్ళి నలుగురు మనుషులు పిలిచి ఆ బుట్టలు అల్లరి చేసి తెచ్చుకోలేకపోయావా, నాను వద్దునే నడుము లాగేస్తుంది. నీకు తెలుసు కదా 2 ఇళ్లల్లో పని ఎక్కువ చేస్తున్నాను డబ్బుల కోసం, అయినా వస్తాను. నీ కట్టం ఒకటి నా కట్టం ఒకటి కాదు, పద పద వెళదాం అని అంది నరసమ్మ. పిచ్చోదునా, ఆ పని ఎప్పుడో చేసినాను, నేను చూసిన వెంటనే పరుగుని వెళ్ళినాను. ఆ దొంగ సచ్చినోడు ఏం చేసినాడో తెలుసా అని జరిగిందంతా చెప్పడం మొదలుపెట్టింది. రే సచ్చినోడా, మందు తాగుతూ చికెన్ బిర్యానీ తింటున్నావా, తూ నువ్వు అసలు మనిషివేనరా, కుక్క కన్నా హీనవరా నువ్వు. దొంగ సచ్చినోడా రెక్కలు మొక్కలయ్యేలా కట్టబడి నాను డబ్బులు పోగేసి కూతురికి లగ్గం పెట్టుకుంటే దానికోసం కొన్న బుట్టలు ఎత్తుకెళ్ళిపోయినావా, నీకు చేతులు పడిపోను, నిన్ను చంపి జైలుకి వెళ్ళిపోతానరా, నీలాటోడు భూమి మీద ఉండకూడదు. రామయ్య చొక్కా పట్టుకొని పిచ్చిదానిలాగా గుంజసాగింది కాంతమ్మ. చస్, నా చొక్కా వదలవే, ఏటి మొగుడన్న భయం బత్తి లేకుండా చొక్కా పట్టుకొని నలుగురిలో నన్ను గుంజుతున్నావు, నీ బుట్టలు మండిపోను, 4 రోజులంటే 4 రోజులు కళ్ళు మూసుకో. గవర్నమెంట్ వాళ్ళే మన పిల్లకి పెళ్ళికి డబ్బులు ఇస్తారు, బంగారం ఇస్తారు, ఏమిటే నీ కంగారు, లగ్నం కావాలంటే మార్చుకుంటావు. నీకు తెలుసు కదా నాను డబ్బులు బాకీ పడిపోయినాను, వాళ్ళు నన్ను ఏపుకు తింటున్నారు, నన్ను బతకనిస్తే ఒట్టు. నన్ను నిన్న చితక్కొట్టారు బజార్లో పెట్టి, నీ మొగుడు చచ్చిపోమంటావా అన్నాడు కోపంగా రామయ్య. చచ్చిపోరా, నువ్వు చచ్చిపోతే నాను పండగ చేసుకుంటాను, నువ్వెక్కడ చచ్చిపోతావురా, వాళ్ళకి అసలు బుద్ధి లేదు, నేను చితక్కొట్టే బదులు నీ పేక నొక్కవలసిందే, ఇంతకీ నా బంగారం ఇడిపిస్తావా లేదా చెప్పు అంది. ఫడేలు మన ఒక్కటి కొట్టాడు కాంతమ్మని రామయ్య. ఏటే ఆడదాన్ని అన్న విషయం మర్చిపోతున్నావా, మొగుడిని అనుకుంటున్నావా ఏటనుకుంటున్నావు, ఇప్పటికప్పుడు ఎక్కడి నుంచి తెస్తాను, అదిగో గవర్నమెంట్ రాని బోల్డ్ వరాలు ఇస్తున్నారు, ఆడపిల్ల పెళ్ళికి భయపడక్కర్లేదు, బంగారానికి భయపడక్కర్లేదు, నాకు పెన్షన్ డబ్బులు నీకు పెన్షన్ డబ్బులు ఒకటేటి బోల్డు లాభాలు, 4 రోజులు ఆగలేవా, కొత్త ప్రభుత్వం వచ్చే వరకు మనకి ఏ ప్రభుత్వం వచ్చినా మనకి బోల్డ్ లాభాలు ఉన్నాయే పిచ్చిమొండ, ఎదవా 2 బుట్టల కోసం చచ్చిపోతున్నావు, చూడు నాను కానీ నిన్ను వదిలి పారదబ్బాననుకో మొగుడు లేకుండా ఏడుస్తావు, అది ఆలోచించి నేను ఇంకా నీ కుడిసిలో కొత్తున్నాను, అయితే ఎప్పుడో నేను వదిలిపెట్టేసేవాడిని అని కోపంగా అన్నాడు. కాలికల 2వసారి రామయ్య దగ్గరికి వెళ్ళి ఆ చొక్కా గుంజి ఇష్టం వచ్చినట్లు వీపు మీద భుజం మీద పిచ్చిదానిలా కొట్టి, తూ నువ్వు నన్ను ఇడిసిపెట్టడం ఏట్రా, ఈరోజు చెప్తున్నాను నువ్వు గుడిసెలోకి అడుగు పెట్టేవంటే కాలు ఎరగొడతాను, కాపడదార్ దొంగ సచ్చినోడా, ఏట్రా బెదిరిస్తున్నావు, నువ్వు సస్తే పండగ నేనేనరా చేసుకుంటాను, నీకు సిగ్గు లేదరా, కన్నా కూతురికి ఈ సమయత్తు బంగారం కొనకపోయినా ఒక గుడ్డ ఎప్పుడైనా కొన్నావురా, నాను ఎంతో కట్టపడి డబ్బులు పోగేసి లగ్గానికని బంగారం బుట్టలు కొంటే అవి తీసుకొని నీ అప్పులు తీర్చుకొని మళ్ళా తాగుతున్నావా అని మళ్ళీ కొట్టసాగింది. ఈసారి జనమంతా చుట్టూ ముట్టారు. గబాలన కాంతమ్మని అంత దూరం నెట్టి, సస్ ఇక నా బోల్ ఇదే, నిన్ను
ఈ రోజు నుంచి ఇడిచిపెట్టేస్తున్నాను. నీకు ఇక ఈ మొగుడు లేడు అనుకో, మర్యాదగా ఎక్కడి నుంచి పోతావా లేకపోతే చంపి పాతరేయమంటావా? నీ బంగారం బుట్టలు మండిపోను, 4 రోజులు ఆగలేవే. సర్కారోలు మళ్ళాంటి పేదవుల కోసమేనే అంత పనిచేస్తున్నారు. వాళ్ళు టీవీల్లోని రోడ్ల మీద షోల్లోని ఏటేడు చెప్తున్నారో నీ చెవికి ఎక్కడం లేదా? మనకి ఎంతో డబ్బులు వస్తాయి, మన ఆడపిల్లకి ఆలే పెళ్లి చేస్తారు, ఆలే బంగారం ఇస్తారు, ఆలే అన్నీ ఇస్తారు, ఎందుకే అలా సత్తిపోతున్నావు? అయినా నిన్ను నేను వదిలి పారదొబ్బాను, పో ఇక్కడి నుంచి. కావాలంటే పెద్ద మనుషుల్లో పెట్టి నీకు నాకు సంబంధం లేదని నేను చెప్పిస్తాను అని గట్టిగా అని 2 కొట్టాడు కాంతమ్మని. చుట్టుపక్కల వాళ్ళందరూ చేరి, పిచ్చిదానా, తాగుబోతోడు జోలికి వెళ్ళొచ్చే, ఆడు మత్తుగా తాగి ఉన్నాడు, అడితో పెట్టుకుంటావేటే, ఇంటికి పో అని అక్కడున్న వాళ్ళు అనడంతో ఏడ్చుకుంటూ గుడిసెవైపు అడుగులు వేసింది కాంతమ్మ. ఇంత జరిగినాదా? దిక్కుమాలినోడు సర్కారోలు ఏదో ఇస్తారని ఇంట్లో ఉన్న బంగారం బొట్లు ఎత్తుకెళ్ళిపోతాడా? ఈడిని నిజంగా ఈయన కాదే, ఈ తాగుబోతులందరినీ కాళ్ళు ఎరగొట్టి మూల పడేయాలి. అయితే ఇంకిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? లగ్గం పెట్టుకున్నావు, మరి ఎక్కడి నుంచి తెచ్చి పెడతావా బుట్టలు అని అంది బాధగా నరసమ్మ. అప్పటికే గుడిసెలోకి అన్నీ వచ్చాడు. ఏంటమ్మా ఏం జరిగింది అన్నాడు. ఇంకేటి సరగాలరా బాబు, ఈ తాగుబోతున్న వాళ్ళు మమ్మల్ని బతకనిస్తున్నారేటి, సంపుకు తింటున్నారు, ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు అని నరసమ్మ అంటుండగానే, అమ్మ నువ్వు బాధపడకు, నేనున్నాను కదా, నిన్ను చక్కగా చూసుకుంటాను, రేపే మరి మనం వెళ్ళి ల్యాప్టాప్ కొనుక్కుందాం. ఏంటి ఆంటీ అలా ఏడుస్తుంది అన్నాడు ఆశ్చర్యంగా పక్కింటి కాంతమ్మను చూసి. ఇంకేటి బాబు అని జరిగిందంతా చెప్పింది. షాక్ అయిపోయి చూడసాగాడు బన్నీ. బన్నీ రావడంతో కాంతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. గబాలన తల్లి దగ్గరికి వచ్చి, నాకు చాలా బాధగా ఉందమ్మా, పాపం ఆంటీని చూస్తుంటే ఎంత కష్టపడి అవి కొన్నాదో కదా, ఎందుకు ఇలా చేస్తున్నారో వీళ్ళు అర్థం అవడం లేదు, ఆ మాత్రం దానికి పెళ్లి చేసుకోవడం ఎందుకు, పిల్లల్ని కండం ఎందుకు అన్ని అంటుండగానే, సరేలే నాన్న నువ్వు వెళ్ళి ముఖం కడుక్కునరా, నీకు నేను టీ పెట్టిస్తాను అని అంది నరసమ్మ. సరేనమ్మా అని అన్నాడు బన్నీ. కొడుక్కి టీ ఇచ్చి పక్కనే కూర్చొని, నాన్న మనం కూడా ఆ డబ్బులు ఇంకా గుడిసెలో ఉంచకూడదు, రేపే వెళ్ళి నువ్వు కొనుక్కుంటానన్నది కొనుక్కో, సరేనా అంతే. గబాలన తాగుతున్న టీ పక్కన పెట్టి తల్లి 2 చేతులు పట్టుకొని కన్నీళ్లతో అన్నాడు, అమ్మా ఏమిచ్చి నేను నీ రుణం తీర్చుకోనమ్మా, ఇంత కష్టకాలంలో కూడా నా కోసం నువ్వు ల్యాప్టాప్ కొనడానికి ఎంత కష్టపడి ఉంటావో నేను ఊహించగలను, ఇప్పుడే చెప్తున్నానమ్మా, నేను ప్రయోజకుడినై నేను చాలా సుఖపడతాను, సరేనా అన్నాడు బాధగా బన్నీ. గబాలన కొడుకుని దగ్గరకు తీసుకొని బొగ్గులు చెదిమి ముద్దు పెట్టుకొని, నాకు తెలుసురా నాన్న, నువ్వు అట్టాంటి ఇట్టాంటి బిడ్డవు కాదు, నాను కడుపులో ఉన్నప్పుడు ఆ హీరో బాబు ఉన్నాడు కదా బన్నీ బాబు, ఆ సినిమాలు తెగ చూసేదాన్ని, ఎదురింట్లో టీవీ ఉండేది వాళ్ళు రానిచ్చేవారు, ఆ సినిమాల్లో బన్నీ బాబుని చూసాక ఎందుకో తెలవదురా నాకు తెగ నచ్చేసినాడు, అయినా అందరూ చెప్పుకుంటారు చాలా మంచోడంట కదా ఆ బాబు, అంతేరా నాకు తెలియకుండా నా కొడుకు కూడా ఆ బన్నీ బాబులాగా మంచోడు కావాలి, ఆ బన్నీ బాబు అంత కాకపోయినా కనీసం ఒక పిసరింత అయినా గొప్పోడు కావాలి అని అనుకుండేదాన్ని. నా పిచ్చి చూసి ఇరుగోలు పొరుగోలు ఎందుకే బన్నీ అంటే అలా చచ్చిపోతున్నావు అని నవ్వేవారు. తర్వాత నువ్వు పుట్టగానే ఏం పేరు పెట్టాలా అని అనుకున్నాను, చూసుకో ఆలు ఈలు అందరూ నవ్వుతూ, నీకు బన్నీ అంటే ఇష్టం కదా అర్జున్ అని పెట్టుకో
అన్నారు. నాకు నచ్చేసినది, కానీ నీ తాగుబోతు అయ్యా గోల గోల చేసి నా అయ్య పేరు పెట్టుకోకుండా ఆడెవడో హీరో పేరు పెట్టుకుంటావా, చంపి పాత్రేస్తాను, నా కొడుకు పేరు నా అయ్య పేరే ఉండాలి అన్నాడు. ఎంత చెప్తున్నా వినకుండా నీకు కనకయ్య అని పేరు పెట్టాడు. నేను మాత్రం నిన్ను ముద్దుగా బన్నీ బాబు అని పిలుచుకుండేదాన్ని, నా కోరిక అలా తీర్చుకున్నాను. కానీ ఇప్పుడు నీ మాటలు వింటుంటే గతమంతా గుర్తుకొచ్చేసినాది బాబు. నువ్వు నిజంగా గొప్పోడు అయిపోతావు. ఆ బన్నీ బాబు పేరు పెట్టుకున్నందుకు నువ్వు చాలా డబ్బులు సంపాదించి మంచిగా బతుకుతావని ఉంది. సరే నాన్న, రేపు వెళ్ళి నువ్వు కావాల్సింది కొనుక్కో బాబు అని అంది నర్సమ్మ. సరే అమ్మ అని కళ్ళు మూసుకొని పడుకున్నాడు. తెల్లారింది. అమ్మయ్యా కొని ఉండడం చూసి ఈడొప్పుడు వచ్చినాడు. ఒళ్ళు తెలియకుండా రాత్రి నిద్రపోనాదే. బన్నీబాబు తీసాడేమో తలుపు, దొంగ సచ్చినోడు, వదులుతానన్నాడు కదా. ఈడు ఆ మాట అన్నప్పుడు ఎంత పొంగిపోనాదో. దొంగ సచ్చినోడు ఎక్కడికైనా పోతే బాగున్ను గుడిసుకు రాకుండా అని, కానీ మళ్ళీ తగలడ్డాడు అని కోపంగా చూసి గబగబా లేచి పనులు చేసుకోసాగింది. బన్నీబాబు, నాను పనిలోకి వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త, ఆ దొంగ సచ్చినోడు ఉన్నాడు, నువ్వు ఆ పెట్టెలో డబ్బులు తీసుకొని కొనుక్కో అన్నట్టు ఇదిగో తాళం అని ఆ తాళం చెయ్యి బన్నీ చేతికిచ్చి నాను వెళ్తున్నాను అని అంది. అమ్మ షాపులు ఇప్పుడప్పుడే తెరవరు, చాలా లేటుగా తెరుస్తారు, నీకు తెలుసు కదా. నేను ఇక్కడే ఉంటాను, కంప్యూటర్ కొనుక్కుంటాను ఈరోజు ఎలాగైనా, ఎందుకంటే నా ఫ్రెండ్స్ని అడిగి ఆన్లైన్లో కొన్ని వర్క్లు దొరుకుతాయంట, అవి వాళ్ళు ఫోన్ నెంబర్లు నాకు ఇస్తాను అన్నారు, వీలైతే ఈరోజే మొదలు పెడతాను పని అన్నాడు. మా నాయనే, మా తండ్రే, సరేనా బాబు అని గబగబా గుడిసెలోంచి అడుగులు బయటకు వేసిందే. తన తండ్రి వైపు తిరిగి చూశాడు. మొత్తుగా తాగాడేమో, గురకలు తీస్తూ నిద్రపోతున్నాడు. ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నాడు తన తండ్రి. ఇలాంటి తండ్రులు కూడా ఉంటారా? ఎందుకుండరు, ఎదురుకుండా కనబడుతున్నాడు కదా. వీళ్ళకి ఆ భగవంతుడు ఎందుకు బిడ్డల్ని ఇస్తాడో తెలీదు. బిడ్డలు లేరు అన్న వాళ్ళకి బిడ్డలు పుట్టరు. ఇలాంటి ఎందుకు పనికిరాని తాగుబోతోళ్ళకి, బాధ్యతలు లేని వాళ్ళకి భగవంతుడు ఆ బిడ్డల్ని ఎందుకు ఇస్తాడో అర్థం కావడం లేదు. తన ఒక్కడే కాదు, తనలా ఎంతమందో బిడ్డలు తాగుబోతు తండ్రుల వల్ల వాళ్ళ జీవితాలను కోల్పోతున్నారు. వాళ్ళకి సమాజంలో గౌరవం లేదు, ఒక చదువు లేదు, ఏదీ లేదు, అలాగే బతుకుతున్నారు అని బాధగా అనుకొని తన తల్లి గుర్తొచ్చింది. తన తల్లి లేకపోతే తను ఈ పాటికి రోడ్డు మీద పేపర్లు ఏరుకుంటూనో లేక ఏ అనాథాశ్రమంలోనో ఉంటూ ఉండేవాడు. కానీ తన తల్లి తనని చదివిస్తుంది, తన ఆలనా పాలనా చూస్తుంది, తనకి కంప్యూటర్ కావాలంటే ఎంత కష్టపడిందో తను ఊహించగలడు. అంత కష్టపడి ఈరోజు కంప్యూటర్ కొంటుంది, తన తల్లికి ఏమిచ్చి రుణం తను తీర్చుకోగలడు అని అనుకొని ఏదో గుర్తొచ్చిన వాడిలా గబాలన జేబులో ఉన్న చిన్న ఫోన్ తీసి సురేష్కి ఫోన్ చేశాడు. సురేష్కి బాగా నాలెడ్జ్ ఉంది ఎలాంటి కంప్యూటర్ కొనాలో, ఆ కంప్యూటర్స్కి ఏ ఫీచర్స్ ఉంటాయో అన్నీ వాడికి తెలుసు. తనకి అంతగా తెలీదు. వాడిని ఒకసారి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయాలి, వస్తే వాడితో వెళ్ళి కొనుక్కోవాలి అని అనుకున్నాడు. అవతల నుంచి సురేష్ మాట్లాడడంతో చెప్పాడు తన గురించి. ప్లీజ్ రా సురేష్, నువ్వు వస్తే నేను కంప్యూటర్ కొనుక్కుంటాను రా, నువ్వు ఏ షాపో చెప్పు, అక్కడికి నేను వచ్చేస్తాను అన్నాడు. సురేష్ మాట్లాడేంతలో ఫోను కట్ అయిపోయింది. మళ్ళా ట్రై చేశాడు, మాట్లాడుతున్నాడు కానీ వినబడటం లేదు, కట్ అయిపోతుంది. గబాలన గుర్తొచ్చి సిగ్నల్స్ రావడం లేదు గుడిసెలోకి అని బయటకు అడుగులు వేశాడు. సురేష్ చెప్పాడు, తనకి ఒక పని పడిందని, నేను రావడానికి 1 గంట అవుతుందిరా, పర్వాలేదా అన్నాడు సురేష్. అయ్యో 1 గంట అయినా పర్వాలేదు, నేను ఆ షాప్ దగ్గరికి వచ్చేస్తాను. సరేనా, నువ్వు వస్తే చాలరా, నాకు ఎందుకంటే కంప్యూటర్ గురించి అంతగా తెలియదు అన్నాడు బన్నీ. సరేరా, నేను వస్తానని చెప్తున్నాను కదా అన్నాడు సురేష్. గుడిసెలోకి వచ్చి మంచం మీద కూర్చున్నాడు. తండ్రి అక్కడ లేకపోవడంతో
ఎక్కడికి వెళ్ళాడు అని అటు ఇటు చూశాడు. కానీ తండ్రి జాడ కనబడకపోవడంతో ఇంకెక్కడికి తాగడానికే వెళ్ళిపోయి ఉంటాడు. మొక్కం కొడుకున్న వెంటనే తాగుడు పడిపోవాలి. తాను పడ్డా కష్టమంతా ఆ తాగుడికే ఖర్చు చేస్తున్నాడు. ఎంత చెప్పినా ఎవరి మాట వెండో అనుకుని తన బుక్స్లోంచి మ్యాథ్స్ బుక్ తీసి మ్యాథ్స్ చేసుకోసాగాడు. మధ్య మధ్యలో టైం చూస్తూ ఆ మ్యాథ్స్ అయిపోయిన తర్వాత ఫిజిక్స్ బుక్ తీసుకున్నాడు. తీసుకుంటూ చదువుకోసాగాడు. సమయం 12:30 అవుతుండగా గబాల్న వెళ్ళాలి అని లేచాడు. లేచి బట్టలు వేసుకొని తల్లి ఇచ్చిన తాళం పట్టుకొని పెట్టి దగ్గరికి వెళ్ళాడు. గుండె ఆగినంత పని అయిపోయింది. అక్కడ అసలు పెట్టేలేదు. పెట్టలేదేమిటి, అమ్మ ఇంకెక్కడైనా పెట్టిందా అని గబగబా ఆ గుడిసంతా చూశాడు. ఉన్నదే గుడిసి, ఆ పెట్టి అక్కడ పెట్టినా కనబడుతుంది, పెద్ద పెట్టది. ఆ పెట్టి లేకపోవడం ఏమిటి అని మొత్తం ఇతికేశాడు. ఎక్కడా కనబడలేదు. కాళ్ళు చేతులు వణికిపోవడం ప్రారంభమయ్యాయి. తల గట్టిగా పట్టుకొని కళ్ళ నీళ్లతో కొనబడిపోయాడు బన్నీ. అప్పటికే గుడిసెలోకి అడుగుపెట్టిన నర్సమ్మ కొడుకు కిందన కోలబడిపోయి కళ్ళ నీళ్లతో ఉండడం చూసి, బన్నీ ఏమైంది నాన్న, ఏం జరిగింది, ఆ కళ్ళలో నీళ్ళేమిటి, అలా కిందన కూర్చున్నావేటి, ఏదో అనుమానం వచ్చిందాలా తల తిప్పి పెట్టివైపు చూసింది. అక్కడ పెట్టి కనిపించలేదు. కంగారుగా పరిగెత్తుకొని వెళ్ళి పెట్టి కోసం అటు ఇటు చూసింది. ఇక్కడే కదా తను పెట్టి ఉండాలి, ఈ గుడిసెలో ఎంత స్థలం ఉన్నదని, ఎప్పుడు ఇక్కడే ఉంటుంది పెట్టి, అర్థమైపోనాది. పెట్టుతోటే వెళ్ళిపోయినాడు మాట తాగుబోతు సంచనోడు. ఆ పెట్టుకొని వెళ్ళిపోయినాడు. ఓలమ్మో ఓలమ్మో ఎంత పని అయిపోనాది, పెట్టే అటుకు వెళ్ళిపోయాడు. పన్నీ బాబు ఎంత పని చేసినవరా, నీ అయ్య గురించి నీకు తెలుసు కదా, ఆడెంత మొద నష్టపు సజ్జనోడు, ఆడు ఎంత తాగుబోతున్నా కొడుకో, నీ ఎందుకు నాన్న అలా చేసినావు, పెట్టి ఇక్కడ ఉందని తెలుసు కదా, తాగుబోతోడు ఉన్నాడు కదా, ఎక్కడికి వెళ్ళిపోయినా వేటి కొంప తీసి ఆ పైదిలో ఉన్న నీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయినావా, ఎంత పని చేసినావరా నాన్న, 2 ఏళ్ళు కష్టపడి డబ్బులు కూడబెట్టినాను, నాను చచ్చిపోవాలని ఉందరా, నాకు చచ్చిపోవాలని ఉందరా, ఇంకా నేను మళ్ళా నీకు ఎలా కొనన్రా ఆ కంప్యూటర్ డబ్బా, ఓలమ్మో ఓలమ్మో అని గుండెలు బాదుకోసాగింది. చుట్టుపక్కల గుడిసెలో వాళ్ళందరూ అక్కడికి వచ్చేశారు. విషయం తెలుసుకొని ఆశ్చర్యంగా బాధగా, ఎంత పని అయిపోనాది, ఎందుకు చేసినావు బాబు, ఆ తాగుబోతున్నోడిని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోనావు అని అంటుండగా పెద్ద అరుపులు కేకలతోటి బోలుడి జనం గుడిసె వైపు రావడం చూసి అందరూ, ఓలమ్మో పార్టీలో వస్తున్నారు అనుకుంటూ ఉండగానే జనం అంతా గుడిసె దగ్గరికి వచ్చేసారు. వచ్చేసి అందరూ 2 చేతులు ఎత్తి వినయంగా దండం పెడుతూ, అమ్మా మేము ఎన్నో పథకాలు పెట్టాం మీలాంటి వాళ్ళ కోసమే, 1 2 ఇదిగోండి దీని మీద అన్నీ రాసి ఉన్నాయి, మీకు మేము గవర్నమెంట్ కింద వస్తే మీకు దేనికి లోటు ఉండదు, మీ బాధ్యత అంతా మాదే, మీకు కూడికి గుడ్డకి చదువులకి దేనికి లోటు ఉండదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, ఒకటేమిటి అన్నీ ఇందులో రాసాను చదువుకోండి, మీకు ఆడపిల్లలు ఉన్నదని మీరేమీ బాధపడక్కర్లేదు, వాళ్ళ పెళ్ళిళ్ళు మేము చేస్తాం, వాళ్ళకి బంగారం ఇస్తాం, ఒకటేమిటి సారే చీర కూడా పెడతాం, మా ప్రభుత్వమే రావాలి, మీకోసమే మేము ఇలా ఇళ్ళిళ్ళకి తిరిగి మీ ఓట్లు మాకు వేయమని అడుగుతున్నాం, మీ పేద ప్రజలు సుఖ సంతోషాలతో డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని సంతోషంగా ఉండాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం, ఏమంటారు అక్కలారా అమ్మలారా ఆడబుడుచుల్లారా అని పెద్ద ఆయన అనగానే గబాలన ఎదురుగుండా వెళ్ళింది నర్సమ్మ. ఏటేటి ఈ కాగితంలో చూసుకోవాలా, మీరు ఏటేటి ఇస్తారో, ఇస్తారు మాకు తెలుసు, గవర్నమెంట్లు వచ్చాక మాకు ఇస్తారు, ఎందుకెవ్వరు బోలుడు ఇస్తారు, ఇచ్చినా మీరు ఎంత ఇచ్చినా మా బతుకులు ఇలాగే ఉంటాయి. ఏమే కాంతమ్మ నోరు పడిపోనాదా, వీళ్ళకి మన కట్టం ఎలా తెలుస్తుంది, నాకు అర్థం కావడం లేదు, మనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారట, కాలు మీద కాలు వేసుకోవాలట, మనకంట బోల్డ్ ఫ్రీగా ఇచ్చేస్తారట, ఇస్తారు ఎందుకెవ్వరు అలు గవర్నమెంట్ వచ్చాక మనకు అన్నీ ఇస్తారు, కానీ ఈ తాగుబోతున్న కొడుకుల్ని తాగకుండా ఆపలేరు కదా, వాళ్ళని మంచి మనుషులు చేయలేరు కదా,
వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు, సర్కారు మనకు అన్నీ ఇస్తుంది ఇంకా బాగా తాగుదామని. ఇదిగో బాబు, పెద్ద బాబు, నీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. మీ పథకాలు మీరు ఏవేవో ఫ్రీగా ఇస్తున్నాను అంటున్నారు, అవో అవన్నీ ఇస్తే ఇచ్చుకోండి, లేకపోతే లేదు. కానీ మీరు ఒక్క పని చెయ్యండి, ఒక్క పని చెయ్యండి, చేస్తారా అని అంతే ఆవేశంగా. నర్సమ్మ, ఏమే కాంతం, చెప్పవే నువ్వు కూడాను అని అందే. అవును బాబులు, మేము చేతులు ఎత్తి, మేము కాదు మా లేబర్ వాళ్ళు అందరం చేతులు ఎత్తి మీకు మొక్కుతాం, ఒక్క పని చేసి పెడతారా అని అన్నారు. అక్కడ చాలామంది ఆడవాళ్ళందరూ ఏకగొంతుతో, అయ్యో చెప్పండి అమ్మా, మీరు మాకు ఆడపడుచులు, మా అమ్మలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మీకోసమే కదా మా ప్రభుత్వం రావాలని ఇలా ఇళ్ళకి వచ్చి చెప్తున్నాం. మీరు మీ అన్ని ఓట్లు మా పార్టీకే వేయండి, తప్పకుండా మీరు ఏమడిగినా మేము చేస్తాం. చెప్పండి అమ్మా, ఇందాకేదో అన్నారు అన్నారు ఆ పెద్ద ఆయన. సారు, మీరు ఒక్క పని చేయమన్నది చిన్న పని అనుకొని మాట ఇచ్చేస్తున్నారు, మళ్ళా ఒకసారి ఆలోచించుకోండి అంది కాంతమ్మ. అయ్యో తల్లి, మీరు ఏం కోరతారో మాకు తెలియదా? మీరేమన్నా బంగారాలు, వైడూర్యాలు, వజ్రాలు అడుగుతారా? మీకోసం ఏదో ఒక కోరిక కోరతారు, ఈరోజే నేను అది కూడా గ్రాంట్ చేస్తాను, చెప్పండి అన్నాడు ఆ పెద్ద ఆయన. ఏమీ లేదు సారు, మీరు ఎన్ని పథకాలు ఇచ్చినా, బంగారం కొనిచ్చినా, ఆ కొండ మీద కోతిని తెచ్చినా మా తాగుబోతు మొగుల్ని తాగకుండా చేయలేరు కదా, అలా అలా తాగుతూనే ఉంటారు, మమ్మల్ని ఇలాగ సంపుకు తింటూనే ఉంటారు. అందుకని మీరు ఒక్క పని చెయ్యండి, అసలు ఈ భూమి మీద తాగుడు అన్నదే ఉండకూడదు, ఏ మనిషి తాగకూడదు. మీరు అసలు ఆ తాగుడు పేపాలు ఎక్కడ పారేసుకుంటారో, వంపుకుంటారో, ఏం చేసుకుంటారో మీ ఇష్టం, ఎక్కడ తాగుడు అన్నదే అమ్మకూడదు. సర్కారోలు కూడా పెద్ద పెద్ద షాపులకి ఏవేవో లైసెన్స్లు అవి ఇస్తున్నారు కదా, అవన్నీ కూడా ఇవ్వకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దొంగ నా కొడుకులు, ఈ తాగుబోతు నా కొడుకులు నోర్లు పిడసగట్టుకుపోయి తాగుడు చొక్క దొరకకుండా అల్లల్లాడిపోయి చచ్చిపోవాలి. బతికినోళ్ళు బతుకుతారు, చచ్చినోళ్ళు చస్తారు. ఇదొక్క పని చెయ్యండి, మీరు మా నెత్తి మీద పాలు పోసినట్లు సారు, అర్థమైనాదా అని అంది కాంతమ్మ. ఫస్ట్గా చెప్పే వదిన, ఎంత మంచి మాట చెప్పినావు, ఏం సారు అలా ఉండిపోయినారు బిగుసుకుపోయి, మేమేమన్నా పెద్ద కోరికలు కోరేమా? మీరు మీ సర్కారులు మా పేదోళ్ళ కోసమే కదా ఇంత రై అనక పగల అనక ఇంటింటికి తిరుగుతూ బస్సులెక్కి ఏవేవో ఎక్కి అంతా మాట్లాడి ఓట్లు వేయండి, ఓట్లు వేయండి అంటున్నారు. మా ఓట్లన్నీ మీకే వేస్తాం, మరి మీరు మా వదిన చెప్పినట్టు మీరు ఆ తాగుడు అన్నది ఎక్కడా లేకుండా, తాగుడు అన్నది ఎక్కడా అమ్మకుండా చెయ్యాలి, అదొక్కటి చెయ్యండి, మా ఓట్లన్నీ మీకే వేస్తాం. మాట్లాడకుండా ఉలుకు పలుకు లేకుండా అలా బిగుసుకుపోనారేటి సారు అని అంది కాంతమ్మ.